2020 మేడారం సమ్మక్క సారలమ్మలను నేడు హైదరాబాద్ నుండి వచ్చిన సుమారు 100 కుటుంబాలు దర్శించుకుని పునీతులమయ్యామని సంఘం అధ్యక్షులు పల్లపు ఎల్లప్ప సూపర్ టీవీకి వివరించారు. గత 30 సంవత్సరాలుగా మేడారంలో అమ్మవార్లను దర్శించుకుంటున్న మాకు తల్లుల దీవెనల వల్ల పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నామని అన్నారు. హైదరాబాద్ వడ్డేర సంఘం నుండి సుమారు 30 లక్షలతో జంపన్న వాగు ఒడ్డున భారీ కమాన్ గత జాతరకు నిర్మించామని గుర్తు చేశారు. ఈ కమాన్ మేడారం తల్లులకు గుర్తుగా నిర్మించి భక్తితో కొలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట ఎల్లప్ప, వలపు శివకుమార్, వక్కల దశరథ్ ఇతర వడ్డేరులు పాల్గొన్నారు. మనకు ఈ కమాన్ కట్టించింది వ్యక్తి అయితే ఈ కమాన్ కట్టించిన వల్ల ఈ ఇక్కడ మేడారం సమ్మక్క సరకు చాలా కళ వచ్చింది. ఈ కమాన్ తోటే కళ వచ్చింది ఎవరికైనా ఇక్కడ సమ్మక్క సరకు. అయితే ఇక్కడ మనకు ఫేమస్ ఏంటంటే కళ్ళపిల్లప్ప కట్టించిన కమాన్ ఇది, ఇతనే ఈ వ్యక్తి. కాబట్టి ఇక్కడ మనకు ఆర్చ్ కట్టించింది కదా, ఇక్కడ జంపన్న వాగులో దగ్గరికి కట్టించింది కాబట్టి చాలా చాలా మంచిగా ఉన్నది కమాన్ కట్టించింది. తనకు మేమందరము తోడుగా ఉంటాము. తనకు ఏ వ్యక్తి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేమందరం షేర్ చేసుకుంటాము, దాంట్లో టెన్షన్ లేదు. మేమందరం షేర్ చేసుకుంటాము. ఇంకొకటి మేము దయచేసి ఏం కోరుతున్నాం, ఈ కమాన్ కట్టించినందుకు ఈ పెద్ద వ్యక్తికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఈ కమాన్ వల్ల చాలా మేడారానికి లుక్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ కమాన్ ఇక్కడ ఎవరు కట్టలేదు, ఎవరు కట్టలేదు ఈ కమాన్ కట్టలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ కమాన్ ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క అన్నది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండి ఏళ్ళ నుండి ఏళ్ళ తరబడి ఉంటుంది, ఏళ్ళ తరబడి నుండి ఉంది కాబట్టి ఈ కమాన్ కట్టించినందుకు ఇతను దయచేసి నేను చేతులెత్తి మనవి చేస్తున్నాను. నా పెద్దవాళ్ళ కానీ చిన్నవాళ్ళ కానీ ఈ కమాన్ కట్టించినందుకు మేడారం సమ్మక్క సారక్క దివ్య ఆశీస్సులు ఎప్పటికీ ఇతని దగ్గర ఉండాలని మనం కోరుతున్నాం. కాబట్టి ఇలాంటిది ఇంకా అతనికి మంచిగా ఉంది కాబట్టి ఇలాంటి కమాన్ కట్టించింది. కమాన్ ఎందుకు కట్టించింది అనుకో, పిల్ల పాప జిల్ల అందరూ ముద్దుకున్నారు కాబట్టి కమాన్ కట్టించింది. కాబట్టి ఈ కమాన్ కట్టించినందుకు చాలా సంతోషము. గుడి ఉంది కదా, అక్కడ మన అంకుల్ కట్టిస్తానని మాట ఇచ్చిండు, అయితే అక్కడ కూడా కట్టిస్తాడు అంటే అతను కలుగుతుంటే మేడారం సమ్మక్కను మర్చిపోడని దయచేసి నేను చెప్తున్నాను. కాబట్టి అందరం దీనికోసం మనవి చేయాలని చెప్తున్నాను నేను. సమ్మక్క ఒక విషయం మీద వాళ్ళకు దేవుళ్ళకు ఇక్కడికి వస్తే ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు ఇతను మమ్మల్ని ఇక్కడ ఎందుకు నిలబెట్టిందంటే మీకు కూడా ఒక ఏర్పాటు చేస్తాను, మీకు కూడా ఒక ఏర్పాటు చేస్తాను. ఫలాని శివశక్తి లేదంటే ఒక కమాను అనేది ఇప్పుడు మాకైతే ఇది కంపల్సరీ గ్యారెంట్లో మా మదిలో నిలిచిపోయింది. మేము ఎప్పుడొచ్చిన ఈ కమాన్ దగ్గర కంపల్సరీ ఇక్కడ దండం కంపల్సరీ ఇక్కడ దండం పెట్టుకుంటాం. అక్కడే దేవుని కంటే అక్కడ చూసుకోలేము కాబట్టి చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ కమాన్ ఒకటి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అక్కడ గర్భగుడిలోకి వెళ్ళే పొజిషన్ ఫుల్ లేదు, ఈ లక్షల మందిలో గర్భగుడిలోకి వెళ్ళే పొజిషన్ లేదు కాబట్టి కమాన్ ఒకటి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి ఈ కమాన్ కట్టించినందుకు మీకు చాలా వందనాలు. దయచేసి చెప్తున్నాము ఇలాంటి కమాన్ ఇంకా మీరు ఎంతో పాజిటివ్గా బాగుపడతారు, ఇలాంటి కమాన్ కట్టిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. వేడుకాయల్లో కూడా కట్టిస్తానని మాటిచ్చారు, వేడుకాయల్లో కూడా కట్టిస్తారు. మా శివసత్తులు అంటేనే తనకి ప్రేమ. శివసత్తుల కొరకు వీడ కూడా సెట్ ఏర్పాటు కూడా చేస్తున్నారు. మళ్ళా రాండవ వరకు మళ్ళీ 3 ఏళ్ళ వరకు శివసత్తుల కొరకు రాండవ కూడా వేయిస్తారు, సెట్లు కూడా వేయిస్తారని మనం చేస్తున్నాం. మేము అప్పటికు ఖచ్చితంగా వేయిస్తారు. వడ్డరి ఇళ్ళల్లో వాళ్ళకి ఇంత ఆడపిల్లని సమ్మక్కనంటేనే వాళ్ళ ఇంత ఆడపిల్లని నేను నా కొరకు ఎంత కొరకైనా వాళ్ళకు వాళ్ళకు సలహా చూస్తేనే వాళ్ళకు ఇళ్ళగా పలికాలం ఎల్లెల్లుపులుగా పలికాలంగా కొన్ని లచ్చలు పెట్టి మా అందరి కొరకు సౌకర్యంగా చేస్తున్నారు. చల్లగా ఉండాలని, తల్లి దీవునార్తి మా దీవునార్తి ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాను. ఒకటి దీనికి వచ్చినాము సంపక దేవుళ్ళ దీని కుమారుని ఇక్కడ జంపన వాళ్ళు కట్టాలని మాకు కోరిక ఉంది. మా కులస్తులు ఒకటే పట్టుంది, మా కుల దేవత మేము భావిస్తాము. అది ఒక కోరిక ఉంటే మా నిర్దేశం ముఖ్యంగా కమాన్ కట్టించిన మా పెద్దలు అన్న మా మామగారు వాళ్ళ పెద్ద బాగారు చూపించి వడ్డర సంఘం తరపు చాలా సంతోషకర విషయం ఏంటంటే మా వడ్డరులు చాలా మంది ప్రజలు 40-50 ఏళ్ల సంగతి కేవలం మాకు కొన్ని దర్శన పాసులు కొన్ని వెహికల్ పాసులు దయచేసి ఎండేమెంట్ కోరుతున్నాం. ఒకటే మాకు కొన్ని ఎక్కువ కార్యం ఇచ్చాలి అని మా ప్రెసిడెంట్ గారికి చాలా పోరాడుతుండు. పాసుల గురించి కానీ దర్శనాల గురించి అందరికీ ఉండి మరి జనం అందరూ చెప్పుకుంటే ఫోన్లలో ట్రాఫిక్ గిట్ట జామ్ అయినా ఇట్లా కాదు ఇలా రండి అని చెప్తుండ్రు. చాలా సంతోషమైన
వాస్తవానికి మాకు కేటాయించాలని ఎండమెంట్ మరి లోకల్ ఎమ్మెల్యే సీతమ్మ గారు మరి ఈ అంత ఎండమెంట్ మన సత్యవతి రాత్రి మినిస్టర్ గారు.